లోక్సభ సంగ్రామానికి నగారా మోగింది. దేశవ్యాప్తంగా ఎన్నికలు 7 దశల్లో జరగనున్నాయి. ఏప్రిల్ 11న ప్రారంభం కానున్న పోలింగ్ ప్రక్రియ మే 19న ముగియనుంది. మే 23న ఫలితాల లెక్కింపు ఉంటుంది. మహాసంగ్రామానికి తెరలేచింది. సార్వత్రిక ఎన్నికలకు నగారా మోగింది. దేశవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ రేకెత్తిస్తున్న లోక్సభ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. కోట్లాది మంది ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. మొత్తం 543 స్థానాలకు గాను 7 దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. మే 23 కౌంటింగ్ నిర్వహించి ఫలితాల్ని ప్రకటిస్తారు. దశల వారీగా చూస్తే ఏప్రిల్ 11న తొలి విడత పోలింగ్ జరగనుంది. ఏప్రిల్ 18న 2వ విడత, ఏప్రిల్ 23న 3వ విడత, ఏప్రిల్ 29న 4వ విడత, మే 6న 5వ విడత, మే 12 6వ విడత, మే 19న 7వ విడత పోలింగ్ నిర్వహిస్తారు. మొదటి విడతలో 20 రాష్ట్రాల్లోని 91 స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. 2వ దశలో 13 రాష్ట్రాల్లోని 97 స్థానాలకు, 3వ దశలో 14 రాష్ట్రాల్లోని 115 సీట్లు, 4వ దశలో 9 రాష్ట్రాల్లో 71 స్థానాలు, 5వ విడతలో 7 రాష్ట్రాల్లోని 51 సీట్లు, 6వ దశలో 7 రాష్ట్రాల్లోని 91 స్థానాలు, 7వ దశలో 8 రాష్ట్రాల్లోని 59 స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. మొత్తం 22 రాష్ట్రాల్లో ఒకే దశలో పార్లమెంట్ ఎన్నికలు జరగనుండగా షెడ్యూల్ ప్రకటనతో దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినట్టయింది. డేట్ ఆఫ్ పోల్ ఫస్ట్ ఫేజ్ 11th April థర్స్డే. డేట్ ఆఫ్ కౌంటింగ్ 23rd May 2019. డేట్ బిఫోర్ ఎలక్షన్ షెల్ బి కంప్లీటెడ్ 27th May 2019. ఫస్ట్ ఫేజ్ 11th April, సెకండ్ ఫేజ్ 18th April, థర్డ్ ఫేజ్ 23rd April, ఫోర్త్ ఫేజ్ 29th April, ఫిఫ్త్ ఫేజ్ 6th May, సిక్స్త్ ఫేజ్ 12th May, ఫేజ్ 7 19th May, అండ్ ఆల్ కౌంటింగ్స్ 23rd May. లోక్సభ ఎన్నికలతో పాటు 4 రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా ఎన్నికలు జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఒడిషా శాసనసభలకు ఎలక్షన్స్ నిర్వహించనున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఒకే దశలో జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఏప్రిల్ 11న పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ జరగనుంది. అలాగే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి కూడా ఏప్రిల్ 11నే ఓటింగ్ నిర్వహిస్తారు. సార్వత్రిక ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. మొత్తం 90 కోట్ల మంది ఓటర్లు ఈసారి ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇందులో 18 నుంచి 19 మధ్య వయస్సున్న ఓటర్లు 1,50,00,000. కొత్త ఓటర్ల సంఖ్య 8.4 కోట్లు. ఓటర్ల కోసం 10 లక్షల పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి 1,00,000 పోలింగ్ కేంద్రాలు ఎక్కువగా ఏర్పాటు చేస్తున్నారు. అలాగే అన్ని పోలింగ్ కేంద్రాల్లో వీవీప్యాట్లతో కూడిన ఈవీఎంలు ఏర్పాటు చేయనున్నారు. దీంతోపాటు ఈవీఎంలపై అభ్యర్థుల ఫోటోల్ని కూడా ముద్రించనున్నారు. ఎన్నికలకు సంబంధించి హెల్ప్ లైన్ నంబర్ 1950ని ఏర్పాటు చేశారు. The commission has specified elaborate standard operating procedures for EVMs and VVPATs, including FLC, mock poll, two-stage randomization, mandatory VVPAT slip count in one randomly polling selected polling station per assembly segment. The commission calls upon political parties and candidates to strictly adhere to the same. Elaborate arrangements have been made to ensure effective implementation of the MCC, and any violation will be dealt with in the strictest manner. సార్వత్రిక ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఎన్నికల సంఘం పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసింది. సమస్యాత్మక ప్రాంతాల్లో పారామిలిటరీ బలగాల్ని మోహరించింది. అతి సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాల్ని రంగంలోకి దించనున్నారు. ఎలక్షన్స్ ప్రశాంతంగా స్వేచ్ఛగా జరిగేలా చూస్తామని, ఓటర్లందరూ తమ ఓటుకు వినియోగించుకోవాలని ఈసీ కోరింది. ఎన్నికల కోడ్, అభ్యర్థుల నామినేషన్ల విషయంలో ఈసారి నిబంధనలు కఠినతరం చేశారు. పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్ పత్రాల్లో తమ ప్యాన్ నంబర్ని తప్పనిసరిగా వెల్లడించాలి. గత 5 ఏళ్ల కాలంలో ఆదాయ వివరాలను కూడా పొందుపరచాలి. సోషల్ మీడియా అకౌంట్ల వివరాలను కూడా తెలియచేయాల్సి ఉంటుంది. నాయకులెవరైనా కోడ్ ఉల్లంఘిస్తే ప్రజలే నేరుగా ఈసీకి ఫిర్యాదు చేయవచ్చు.